ఎలాగా అంటే లైక్ ఇప్పుడు ఆ కోటేశ్వరిని కలిసినాక ఒక జాకెట్ ఇచ్చాడు. అది ఇవ్వక ఇవ్వక ఎవరి జాకెట్? యమునా గారి జాకెట్ ఇచ్చాడు ఆయన. ఈరైనా యమునా ఊర్లోది మీకు తెలుసు కదా ఎట్లా ఉంటాయి. నార్మల్గా నాకు వచ్చినట్లు చేస్తే ఆయనకి నచ్చలే. నీకు ఐరన్ బాగా చేయడం వచ్చాము, ఐరన్ వచ్చాము, ఇంక షర్ట్ అవి ఇచ్చాడు. ప్రస్తుతానికి కొన్ని నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకుంటారు. ఇంకా నువ్వు పని ఇది కాదు, ఇంకా బాగా నేర్చుకోవాలనేసి చిన్న చిన్న ఇంకా ఈయన నాకు పని నేర్పినట్ల. ఇంకొకరోజు చూపించాడు ఈ స్టైల్ ఎట్లా, ఇక్కడ స్టైల్ వేరనేసి నేనే మార్చుకున్నాను. ఇది మైండ్లో పెట్టుకుని ఇది ఇలా కాదు మొత్తం చేంజ్ చేసేద్దామని ఇక నేనే పర్సనల్ ఫేవర్ తీసుకుని కట్ చేసుకుని ఆవిడ బాగోలేని బాగోలేదు అనే ఆవిడ నాకు ఇది నచ్చింది అనే ట్రై నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసాను. అగ్నిగుండం సీరియల్కి నేనే కుట్టాను. పంజరం, చెండు మావులు, ఇంకా ఈ ఆర్టిస్ట్కి నేనే బ్లౌజ్ రెడీ చేసేవాడు. అన్ని హిట్ సీరియల్స్. నా కంటిన్యూడ్ సీరియల్ ప్రియాంక. వావ్, ప్రియాంక అది 5 సంవత్సరాలు చేసాం. సూపర్ హిట్ సీరియల్ కదా. కృష్ణ కౌశిక్ గారు, కృష్ణ కౌశిక్ గారు, చక్రవర్తి, శ్రీరాజు, శ్రావణి, సౌమ్యరాయ్, చాలా మంది ఆర్టిస్టులు. దాంట్లో మెయిన్ విలన్ తర్వాత హరిత గారు వచ్చారు. హరిత గారు మెయిన్ విలన్ ఆవిడ కదా, బాంబే మేడం. ఫాతిమా బాబు గారా ఆవిడ? అమ్మో, కలుసుకుంటే ఎలాగ ఉంటది. ఎంత టార్చర్ అండి. ఆవిడకి జాకెట్ కొట్టాలంటే ఇప్పుడు బాంబు పెట్టి నేను ఎలాగెలిగిస్తానో అంత షివరింగ్ అయ్యేది. ఓకే, సో ఏది అంత ఈజీగా జరగలేదు మీకు ఇండస్ట్రీ? నాకు అయితే మొత్తం అన్ని టెన్షన్సే, పుట్టుకతోటి టెన్షనే, ఇంట్లో టెన్షనే, ఇక్కడ కూడా అలా టెన్షన్. ఆ టెన్షన్ అప్పటి నుంచి ఇప్పటికి అలాగే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఫ్రీగా మాత్రం లేరు మీరు ఇప్పుడు. ఇప్పటికైతే మేడం దగ్గరికి వెళ్ళింది కదా, కొంచెం ప్రశాంతంగా ఉన్నాను అంతే. ఓకే, సో పర్ఫెక్ట్ గా బ్లౌజెస్ కుట్టారు, అంతా బాగుంది, చాలా సీరియల్స్ కి వర్క్ చేశారు. తర్వాత యాజ్ ఏ కాస్ట్యూమర్ గా ఇంకా అట్లానే ఉండిపోయారు? కాస్ట్యూమర్ గా ఇంకా అక్కడే ఉండిపోయారు. అక్కడ ఉండిపోయేసరికి ఇంకా కొన్ని డబ్బులు ఇట్లా చేస్తారు, టైంకి రావు, అవసరం ఏదనేసి ఒకసారి ఉషా కిరణ్లో చిన్న ఏదో సిచ్యువేషన్ ఇచ్చి సీరియల్స్ అన్ని ఆఫ్ చేస్తారు కదా అప్పట్లో, ఆ టైంలో మేము బయటకు వచ్చేసాం. ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా పడిందా? మా మీద కాదు, ఇంకా మేము వచ్చేసాం వద్దురా, మా మీద ఏం పడలేదు, ఇంకా ఆయన దగ్గర వద్దు మనకి అనుకుని మేము బయటకు వచ్చేసాం. తర్వాత ఇంక బయటకు వచ్చాక ఎవరు మన ఇది జీ తెలుగు నుంచి వేరే ఫ్రెండ్ శ్రీనివాస్ అని నర్సీపట్నం, ఆయనకి సీరియల్ వచ్చింది, ఏది శ్రీరామ్ వెడ్స్ జానకీరగరం సీరియల్ పేరు, దాన్ని ఆయన నేను మెయింటెనెన్స్ చేస్తాను నువ్వు చూసుకో అని ఇస్తే నాకు ఒప్ప చెప్పేసాడు. అదొక 2 ఇయర్స్ చేశాను. తర్వాత అది వదిలేసి ఇంకా చింతలు వెళ్ళిపోయాను. చింతలు వెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నా, టైలరింగ్ షాప్. మన పైన చీల దగ్గర వాళ్ళ దగ్గర చేయటం మీద మనమే ఒక 4 పని పెడదాం అనేసి పెట్టుకున్నా. అలాగే ఇలా చేసి షాప్ పెట్టి ఒక 1 ఇయర్ నడిచింది, అది లాస్ అయిపోయింది నాకు. టైలర్ షాప్ లో కూడా లాస్ అంటే లాస్ అయిపోయింది అంటే నేను వర్కర్స్ మెయిన్, నాకు యూజ్ యంత్రం అయిపోయి చేస్తారు మొత్తం. ఎన్నో 10 మిషన్లు 10 మంది లేడీస్, చాలా గ్రాండ్ గా చేశాను వర్కౌట్ అవ్వాల, దాని మీద కూడా లాస్ అయిపోయాను. మళ్ళీ అదే స్థితి, మళ్ళీ కృష్ణనగర్ వచ్చి అక్కడ వదిలేసి కృష్ణనగర్ వచ్చి మూవీ కార్డ్ తీసుకొని ఇంకా సినిమాలోకి వెళ్ళా. ఇంకా అలా నడుస్తూ రీసెంట్గా నాకు అంటే 15 సంవత్సరాల కిందటే నాకు మేకప్ మధుగారని నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన, ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా మేడంకి వస్తావు అంటే ఆయన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయన కూడా నాకు ఆయన నాకు భిక్ష పెట్టినట్లు మధుగారు అంటే మేడంకి. ఇప్పుడు ఆయనకి ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ కస్టమర్, ప్రత్యేకించి నాకే ఫోన్ చేశాడంటే అది అదృష్టమే కదా. ఆయనకు కూడా నేను రుణపడి ఉండాలి. ఎక్కడ బొబ్బిలి, ఎక్కడ హైదరాబాద్, మొత్తం కష్టాలే అనిపించాం. మొత్తానికి అయితే మీరు బస్ స్టాప్ లో పడుకునే మీరు, ఎదురుగా మయూరి కనిపించేసరికి అక్కడికి మీ అంతట మీరే అప్రోచ్. ఆఫ్ కోర్స్ మీ విజయానికి అయితే మీరే కారణం డెఫినెట్ గా. అంతేనండి. సో ఫైనల్ గా బాగుంది సార్, కానీ విజయనగరం నుంచి వచ్చిన తర్వాత అలా బస్ స్టాప్ లో పడుకున్న రోజుల్లో ఫుడ్ ఎలా మరి? ఇంకెలాగంటే ఒక్కోసారి ఇంకా 2 డేస్ అయిందండి, తిండి కూడా లేదు. 2 డేస్ మంచినీళ్ళు తాగడం అంతే,
మనకి ఏంటంటే ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ అక్కడ హిందీ వాళ్ళే ఉండేవారు, నాకు హిందీ కూడా వచ్చేది కదా. ఇంకా నా అక్కడ ఇది 20 ఇయర్స్ కిందటండి, ఇది 20 ఇయర్స్ కిందటది. అప్పుడు ఈ మెట్రోలు, ఈ రోడ్లు, ఈ ఫ్లైఓవర్స్ ఏం లేవు. ఇలా ఇది ఆ లైఫ్ స్టైల్ దగ్గర ఆ ఫ్లైఓవర్ ఒకటి ఉండేది అంతే. అవును, లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్ ఇప్పుడంతా ఆ ఏరియా అంతా ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది. అసలు నేనే నా ఇక్కడ బస్ స్టాప్ ఉండేది అది చూసుకుంటాను, పెట్రోల్ బంక్ ఉండేది, పెట్రోల్ బంక్ కూడా లేదు ఇప్పుడు కొత్త పెట్టారు. అవునా, ఓకే. ఎప్పుడైనా అటు వైపు వెళ్ళినప్పుడు లైఫ్ ని ఒకసారి రిమైండ్ చేసుకుంటారా అప్పుడు నా లైఫ్ ఇలా ఉండే ఇక్కడికి, ఎందుకంటే గతం ఎప్పుడు మర్చిపోకూడదండి, గతం ఎప్పుడు మర్చిపోకూడదు. అది గుర్తు తెచ్చుకుంటూ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడుకుంటే అది మనకి చాలా వేరుగా ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు, లైక్ అంటే అవి కంపెనీ అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి, నిజంగా కాస్ట్లీ వాళ్ళలోనే తిరుగుతున్నారు. ఈ షూటింగ్ సీరియల్ చేస్తే ప్రొడక్షన్ వెళ్ళకి ఆ సౌండ్ కి అమ్మో చాలా, మీకు తెలుసు కదా సీరియల్ బల్లు ఎలా ఉంటాయో. నా తెలుసు, ప్రొడక్షన్ వెహికల్స్ ఎప్పుడైనా కానీ డిఫరెంట్ గా ఉంటాయి కదా, సెట్టు, మేకప్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్, ఏటర్స్ మొత్తం అదిట్లో తోసేవారు, పందులు తోసినట్లు తోసేయటం, ఇంకా నిల్చోవడం లేకపోతే ఇక్కడ దొరికితే అక్కడ కూర్చోవడం. ఎస్, అలాంటి మీరు ఇప్పుడు ఏసీ కార్లలో అది కూడా కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు, కాలం చూసారు ఎంత బలమైందో, అప్పుడు అలా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ఇలా మార్చేసింది. మొత్తానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు లైఫ్ ఏదైతే జీవిస్తున్నారో అది ఎక్స్పెన్సివ్ లైఫే అనుకోవచ్చు కదా, కావాల్సిన ఫుడ్. నిజంగా నేను హార్ట్ఫుల్ గా అంటే మేడం గారి దగ్గరికి వెళ్ళాక నాకు ఇది ఈ రెస్పెక్ట్ అంతా దొరికింది అనుకోవచ్చా? అంతే. ఎలా అసలు సుమా గారితో అసలు ఎలా ఈ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది? అది ఏమండి, సడన్ గా ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాను. ఫస్ట్ లో మేడం కి నా పని నచ్చేది కాదు. ఎవరు కాల్ చేశారు ఫస్ట్ మీకు, అంటే మీరు ఏం చేస్తుండేవారు మేడం దగ్గరికి వెళ్లే ముందు? నేను అప్పటికి స్టిచ్చింగ్ చేసుకుంటున్నా, ఇంకా సీరియల్స్ మొత్తం వదిలేస్తాను. ఇంకా నా సీరియల్ లాస్ట్ సీరియల్ హిట్లర్ గారి పిల్లం అండి, హిట్లర్ గారి పిల్లం, నిరుపం గారి దానికి ప్రొడ్యూసర్, అదే నా లాస్ట్ సీరియల్ మానేశాను. ఇంకా సీరియల్స్ జోలు పోలేదు, ఇంకా లేదు. ఇద్దరు అమ్మాయిలు, నా కోళ్ళ బంగారం, ప్రేమ, హిట్లర్, మొత్తం 4 సీరియల్ నేను ఓన్ గా చేశాను. అది ఇద్దరు అమ్మాయిలేమో సుహాషిణి గారు ప్రొడ్యూసర్, అదే శ్రీనివాస్ రెడ్డి గారు, చంటిగాడు మూవీలో హీరోయిన్ ఉంది కదా సుహాసిని గారు, వాళ్ళ 3 సీరియల్లు. ఇంకా ఆవిడకి ఒక 8 సంవత్సరాలు చేశా, 7 సంవత్సరాలు చేశా పర్సనల్ గా, ఎవరికి, సుహాసిని గారికి. ఓకే, ఇంకా అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి కూడా చాలా మంచి పర్సన్, చాలా మంచి ఆవిడ, ఆ ఫ్యామిలీ కూడా మంచిదే, చాలా మంచి నెల్లూరు వాళ్ళు రెడ్డిస్. యా, ఓకే. సో మీరు నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మేడం దగ్గరికి, మీకు సుమా గారి దగ్గరికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఫస్ట్ ఏమని అంటే కాస్ట్యూమర్ గానే పిలిచారా మిమ్మల్ని? కాస్ట్యూమర్ గానే. ఓకే, పర్సనల్ కాస్ట్యూమర్. ఫస్ట్ వాళ్ళకి చేసే వాళ్ళు ఎవరో నేను దీన్ని అడగలేదు, సర్లే వచ్చిన అవకాశం ఎందుకు వినియోగించుకుందాం అని. ఓ 3-4 డేస్ నచ్చలే నా పని మేడంకి, ఎందుకంటే తను అప్పట్లా కాదు కదా, తనకి ఏం కావాలి, టైంకి ఏం పెట్టాలి. ఇప్పుడు డ్రెస్ పెట్టేటప్పుడు చెప్పులు ఉండాలి, జ్యువెలరీ ఉండాలి, అన్నీ ఉండాలి, అవి నేను పెట్టేవాడిని కాదు. ఓన్లీ రెడీ చేసి హ్యాంగర్కి వేసి పెట్టేసేవాడిని, పిన్స్ కూడా ఉండాలి, పిన్స్ అవి ఉంటాయి, ఇట్లాంటివి అది తనకి. తర్వాత అడిగా ఏంటంటే ఇది ఇక్కడ ఉండాలి, ఏది చేస్తే దాన్ని తగిన సమ్మని అక్కడ ఉండాలి అని చెప్పేస్తే, ఇంకా అక్కడి నుంచి 4వ రోజు నుంచి ఫాలోఅప్ చేసి, ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ రీలే ఏంటంటే అది, ఇదే నిద్రపోయే రీలే. ఓకే, ఏది మీరు పడుకుంటే హ్యాపీ బర్త్డే టు యు, అది మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి? అది 20 డేస్కి. 20 డేస్కి. ఓకే, అది ఏంటంటే ఆ రోజు 4:45 మేము ఫుడ్ తినేసరికి ఇంకా బాగా కోమా అయిపోయాం. అవునా, ఫుల్ అసలు అంటే నా మేడం తినేది 3:00 తిన్నారు, మేము మేడం రెడీ చేసుకున్నాక ఇంత 4 గంటలు తిన్నాం, ఇంకా తినేసి కొంచెం రిలాక్స్ అవుతుంది, ఇలా పడుకుంది అంతే. మీ ఫస్ట్ రీల్ హ్యాపీ బర్త్డే రీల్ చేశారు, ఆ రీల్ తో మీ బర్త్డే నిజంగానే ఫేమస్ అయింది. బర్త్ అనేది మేబీ అలా స్టార్ట్ అయింది ఏమోనండి, లైఫ్ లో ఒక మలుపు అనేది సుమా గారు అలా చేసిన అలాగే నాకు అనిపించింది. మేడం మేడమే చెప్తుంటారు మా రమేష్ గారికి 49 మిలియన్స్ వెళ్ళిపోయారు మా రమేష్ గారు, 49 మిలియన్స్ వెళ్ళిందంట ఓన్లీ హ్యాపీ బర్త్డే. అవునా, ఓకే.